మీ టీవీ, ఇది మీ టీవీ. ఇంకా చేయాలి, ఇంకా మనం మన జిల్లా మంచి రాష్ట్ర మంత్రులో కూడా మన జిల్లా ఎక్కువ స్థాయిలో కనబడాలి. పవన్ కళ్యాణ్ గారికి కృష్ణా జిల్లా అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఎక్కువగా ఉండాలని తెలియాలనే ఉద్దేశంతో ఆయన 24 గంటలు కూడా కష్టపడుతున్నారు. దానికోసం వారిని మనం గౌరవించి ఇక్కడ పిలిచినందుకు వచ్చినందుకు కూడా వారికి మా యొక్క పూర్తి ధన్యవాదాలు మన అందరి తరపునుంచి. అదేవిధంగా వారిని ఒకసారి మీతో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన జనసేన అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ముందుగా ధన్యవాదాలు. మిత్రులారా, ఇక్కడ మేము ఏదో కూర్చున్నాం, ఇక్కడ లీడర్లు కాదు, అందరం కూడా ఉంటే మీ స్థాయిలో నుంచి వచ్చాం మేము ఇక్కడికి. అందరూ కూడా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి అన్ని పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, చిన్న పెద్ద కులం మొత్తం ఏమీ లేదండి, ఆయన భారతీయుడు, అందరూ కూడా అలాగే పనిచేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే అన్ని జిల్లాలు కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు, మీరు అన్ని చూస్తున్నారు, జిల్లాకు 2000 మించి ఎక్కడ అవుతుంది, ఎందుకు అవ్వట్లేదంటే మోటివేట్ చేయలేదు. అభిమానులు వచ్చి ఒక డివిజన్లోనే 2000-3000 మంది అభిమానులు ఉంటారు, 2000-3000 మంది అండి, 10,000 పైన ఉంటారు అభిమానులు. కానీ ఎవరికాడు బిజీ షెడ్యూల్ అయిపోయి ఎవరికాడు దాని గురించి తెలియట్లా, ఆన్లైన్లో ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా చేయాలి, ఎగ్జామ్స్ అంటే మనం కొంచెం భయపడుతుంది, ఎలా అంటే ఎగ్జామ్స్ అంటే ఏం రాయాలి, అక్కడ ఎలా మాట్లాడాలి, మాట్లాడాలి ఎగ్జామ్స్ అంటే ఏమి. ఇప్పుడు మన వంటి అభిమానులుగా ఉన్నాం, మనం ఆ పార్టీ కోసం ఉంటాం, కానీ పార్టీకి సంబంధం లేనప్పుడు చాలామంది కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆ పార్టీలో కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ నాయకుల కోసం పనిచేయాల్సిన వాళ్ళు చాలామంది బయట వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులకు ఎలా రావాలో తెలియదు, కానీ ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు వస్తారు. కానీ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే కృష్ణా జిల్లా అంటే ఫ్యాన్స్కి పెట్టిన పేరు, రాజకీయాలు కానీ అభిమానులు కానీ ఇక్కడ సినిమా ఆడాలన్నా సినిమా హిట్ అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా బాగా ఆడుతుంది. అందుకనే మనం కొద్ది మోటివేట్ చేసి ఎక్కువ మందిని జాయిన్ చేస్తాం, ఎక్కువ మందిని జాయిన్ చేస్తే మనకి మన పార్టీకి మంచి ఇది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా యాక్టివ్గా ఇప్పుడు సేవాదాన సభ్యుల్ని డివిజన్కి ఒకరు తీసుకున్నాం, వాళ్ళు ఒక్కళ్ళే కాదు, డివిజన్లో ఎంతమంది ఉంటే అంతమందిని సేవాదాన సభ్యులుగా తీసుకుంటాం. అది ఎప్పుడంటే కళ్యాణ్ గారు 20 మందితో మాట్లాడతారు ముందు, ఈ నియోజకవర్గంలో ఎంతమంది అయితే మెయిన్ అంటే ఏం లేదు, కొద్ది యాక్టివ్గా ఉండి కొద్ది నిజాయితీగా ఉన్నవాళ్ళు, అంటే అందరిలో నిజాయితీ లేదని కాదు, అందరిని తీసుకోలేదు కాబట్టి, అందరితో ఆయన మాట్లాడలేదు కాబట్టి కొంతమందిని తీసుకున్నారు. మీ అందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఎవరైతే అభిమానులు ఉన్నారో ప్రతి వ్యక్తితో కూడా ఆయన మాట్లాడతారు, టైం ఉంది, ఆ టైం కోసం వెయిట్ చేయండి. కాబట్టి మీరందరూ కూడా సేవాదారులు ఉన్నారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.